కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. కనీసం ప్రొటెక్షన్ వాల్ కూడా సరిగా కట్టలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైతే మూడేళ్లలో ఎందుకు మునిగిపోయిందని విమర్శించారు. కేవలం మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ కలిసి పట్టపగలే దోచుకునేందుకు ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణ కాళేశ్వరంలో అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు. హైదరాబాద్ జలసౌధలో ఈఎన్సీని కలిసి కంప్లైంట్ చేశారు. రెండు మూడేళ్లయింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయినాయి. ప్రొటెక్షన్ వాళ్ళు కూడా సరిగ్గా లేకుండా కట్టిన ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. భారతదేశ చరిత్రలో ఇంత భారీ ప్రాజెక్టు, 140 కోట్ల ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం, ఇది ఒక్కటే ప్రాజెక్టు భారతదేశ చరిత్ర. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ప్రపంచంలోనే గర్వించదగ్గ ప్రాజెక్టు అన్నాడు. బాహుబలి మోటార్లు అన్నాడు, ఇంతకు మించిన ప్రాజెక్టే లేదన్నాడు. కాళేశ్వరం ఒక అద్భుతం అన్నాడు. ఏమైంది ఈరోజు కాళేశ్వరం? మూడేళ్లలోనే మునిగిపోయింది. మరి ఇదేనా అద్భుతం? కాళేశ్వరం నా మెదడు, నా చెమట, నా రక్తం అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఈరోజు ఎక్కడ పెట్టుకుంటాడు కేసీఆర్ గారి తలకాయ? 80,000 పుస్తకాలు చదివిన అపార మేధావినని చెప్పుకుంటాడు కదా కేసీఆర్ గారు. ఇంజనీరింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివాడు? రీడిజైనింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివాడు? కాళేశ్వరం ప్రాజెక్టు ఈయనే ఆర్కిటెక్ట్ అయ్యాడు, ఈయనే డిజైనర్ అయ్యారు.